తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన చెరకు విజయలక్ష్మి సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చి గుండెపోటుతో అక్కడికక్కడే తుది శ్వాస విడిచింది. సోమవారం తన తల్లి నాగమణితో కలిసి విజయలక్ష్మి అలవరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు తన అన్న పసలపూడి సతీష్ పై ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఈ క్రమంలోనే కార్యాలయం వద్ద కూర్చుని ఉండగా ఒక్కసారిగా ముందుకు కుప్పకూలిపోవడంతో సమీపంలో ఉన్న అలవరం 30 పడకల ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారి విజయలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకోగా మెరుగైన చికిత్స అందిస్తే బ్రతికే అవకాశాలు ఉన్నాయేమోనని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మృతురాలు విజయలక్ష్మికి భర్త, ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. తల్లి ఆకస్మిక మృతితో కుమారుడు, కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు. आम पद पकड़ी पुतिल